ఐదు నిమిషాలు క్లోజ్ చేస్తున్నాం. చట్ట భద్రత ఎలా కావాలి, చట్టం కోసం విషయాలు మన తమ్ముడు మన హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్ కోఆర్డినేటర్ మనం మాట్లాడతారు. నెహ్రూ గారు 2 నిమిషాలు వినండి. అందరు జంజల్ అందరు పాసవాత జై ఆదివాసి, ఆదివాసి ఐక్యత కలివాల్ కలివాల్ కలికడా కలిస్తాడా కలిస్తాడు కదా. మరి కొన్ని విషయాలు తెలుసుకోండి. ఇక్కడ ఇంజి 3GO కారణంగా మన నాకిన చాలా మంది ఉద్యోగ తుంగోరు ఆ కుటుంబం అంతా హాయిగా మిందగది. నిన్నేట అనలోరు పోరాటం తుంగి ఇలాగే ధర్నాకు ర్యాలీకు తుంగి మళ్ళా 3GO తిని సాధించి మళ్ళా కొన్ని వెహికల్ కుటుంబాకు ఆధారంగా ఆర్థిక పరిపుష్టి ఇచ్చి ఆ జీవో నేండు మనకు కూడువాటని పరిస్థితుల్లో ఎవరు ప్రమాదంలో వచ్చి నిన్నేటి తరం పోరాడి మళ్ళా మన కుటుంబాకు ఒక అండ ఎత్తి కానీ ఆ జీవో నేండు మాయమాదని పరిస్థితి వచ్చి జీవో మాయ మాసం ఉందా, వీళ్ళు మన తిండి దూర మాసం ఉందా, మన ఉద్యోగం మన ఉపాధి మనకు దోడవాటాన్ని ఉద్యోగం ఉపాధి మనం దూరం మాసంది. ఇట్కిన్ చదివి మళ్ళా కేవలం ఆ పట్టాయిందని పేపర్ పోయి మన లోకిన్ వెంటి నాకిన్ వెంటి ఉంటాని పరిస్థితి వాసమింది. అద్దు మనం దూరం ఆదవాళ్ళు ఇట్కి నిన్నేటి తరం వేళ పోరాడతారు మనాడింది పోరాడి మళ్ళా నిన్ను మన వారు పోరాడి మళ్ళా జీవో తిని జీవోగా కాపాడుకుంటారు. మన నేను పోరాడి మళ్ళీ ఆ జీవో తిని చట్టం తుంగవలసిన పరిస్థితి ఉంది. చట్టం ఎత్తికిన బాత 5 సంవత్సరాల క్రితం వారు పోరాటం వత్తి దాని తర్వాత ఇంకోరు పోరాటం వత్తి తెలంగాణ ఉద్యమం. తెలంగాణ ఉద్యమంలో నినాదం బాత మా నిధులు మా నీళ్లు మా నియామకాలు ఈ 3 నినాదంతో వారు బాత తుంగుతారు. ప్రత్యేక రాష్ట్రం తిని సాధించుకుంటారు. ఇంజి మన అదే స్ఫూర్తితో మా నిధులు మా నియామకాలు ఇంజోరు మన పోరాడవలసిన అవసరం ఉంది. కానీ వారు అదృష్టం బాధిక్కిను 5 సంవత్సరం క్రితమే కొన్ని ఉద్యమాలు జరిగి మళ్ళా మనకు ప్రత్యేకంగా ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల చట్టం మీద ఒకటి వత్తి ఆ ఉద్యమం బాధంకు వత్తిక్కిను కొన్నే బడ్జెట్ పార్లమెంట్ లో బడ్జెట్ 3,500 కోట్ల రూపాయలు ఎస్టీ సప్లై నిధులు ఇందరు కేటాయిస్తారు. కానీ ఆ నిధి అంతా కూడా బేలా అన్నారు ఎక్కిను మనం కేటాయిస్తే డబ్కిన్ వస్తుంది. మళ్ళీ హైదరాబాద్ లో రింగ్ రోడ్ ఖర్చు వాడుతున్నారు, హైదరాబాద్ డెవలప్మెంట్ కి ఖర్చు వాడుతున్నారు. సర్వీస్ ఏదన్నారు కొంచెం సైలెంట్ గా ఏముట అలా మన డబ్కిన్ వస్తుంది. మళ్ళీ వేరే వారికి డెవలప్మెంట్ కు ఉపయోగిస్తున్నారు. అలా వేస్ట్ ఆదనానికి వీలిల్లి ఎస్టీ సప్లై నిధి అంతా కూడా ఎస్టీ ఐటీడీఎంకే కేటాయిస్తారు, ఆదివాసీకే కేటాయిస్తారు అని చట్టం తీసి తత్తం వేలా ఇంజి మన పైసా కూడా బయది వేరే కార్యక్రమానికి అనుకుంటాం. మన ఐటీడీఎంకే కేటాయిస్తే మళ్ళా మనకి ఈరోజు రకరకాల ఉపాధి ఉద్యోగ అలాగే లోన్ గేన్ రూపంలో మనకు మన డబ్బు ఖర్చు అవసరమైంది. అలాగే ఇంజి జీవోగా మనను ఈ నియామకం జీవో భేద మిందో దీనిని చట్టం తుంకిన బేలా తీసుకుని ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యోగం అన్ని కూడా ఆదివాసీకే ఈదవాలిందన్న చట్టం వాది అస్కి కోర్టుకినా అందుమల బేనుడు సవాల్ తుంగని పరిస్థితి మన్ను. అందుకే జీవోగా మందని మన భద్రత ఉద్యోగ భద్రత భేద మిందో దానిని చట్ట భద్రతలోకి తీసుకోదవాలి. నిన్నటి మన అన్నలోరందరూ పోరాడి మళ్ళీ మనకు ఉద్యోగ భద్రత జీవో తత్వం ఇంజి ఆ జీవోకే భద్రతలు కాబట్టి దానికి చట్ట భద్రత ఇదని ఉద్యమం మన నేను తుంగవలసిన పరిస్థితి ఉంది. బాతంకిత్కి అద్దు ఆ చట్ట భద్రత వచ్చినే మనకు మన తమ్మలోరుకు చెల్లోస్కి ఉద్యోగ బాత కాబట్టి మన ఉద్యమం బాత మా నిధులతో పాటు మా నియామకాలకి కూడా చట్ట భద్రత కావాలి. 3GO ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న 29 శాఖల్లో అన్ని ఉద్యోగ అవకాశాలు స్థానిక ఆదివాసీలకే మాత్రమే కావాలి. ఆ రకంగా మాకు ఒక ప్రత్యేక చట్టం తేవాలిందని డిమాండ్ తోటి మనాడు ఈరోజు మొదటి 3GO మళ్ళీ దశ ఉద్యమంలో భాగంగా మొదటి కార్యక్రమంలో మీరందరు వచ్చారు. ఈ ఉద్యమం తీను ఇద్దరు కేవలం మొదటి అడుగు మాత్రమే, దీనిని చట్ట రూపం దాల్చిన వరకు ముందంకి తీసుకోవాల్సిన బాధ్యత మనందరిపరమైంది. జీవో కాస్త చట్టం రూపం దాల్చాక మనందరూ కూడా ఇలాగే నిర్విరామంగా ఉద్యమం కొనసాగిస్తే వాళ్ళు అందులో భాగంగా మనకు ఏజెన్సీ ప్రాంతం ఎత్తికిను ఆదివాసీ రక్షిత భూభాగం దూకిన్ రక్షిత భూభాగం తిని బాధింతారు, పులుల అభయారణ్యం ఇంతారు. అలాగే ఆదివాసీ రక్షిత భూభాగం తిను
ఏజెన్సీ ప్రాంతం ఇంతోరు, ఇక మనడు మాత్రమే బ్రతకవాలి, మనకు మాత్రమే ఇక్కడ ప్రాథమిక హక్కు మింద. కొన్ని సుప్రీంకోర్టు బాతకెత్తి రిజర్వేషన్ ఇందనాదు ప్రాథమిక హక్కు అయ్యూ, దీనిని మమ్మ ఖచ్చితంగా అమలు తుంగాటిందో మమ్మ ఆదేశాలం ఎత్తి. కానీ అదే రాజ్యాంగంలో పాత మీద ఇక్కిను ఏజెన్సీ ప్రాంతంలో ఇక్కి మన అభయారణ్యంలో మనకు మాత్రమే ప్రాథమిక హక్కు అన్ని కూడా మంతా. గిరిజనేతరులు పేనూరు కూడా ఈ ప్రాథమిక హక్కు ఇక మన్నం. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా, మన అమాయకత్వం కారణంగా మన నాకిన ఈ రోజు మన గిరిజనేతరులందరూ కూడా ఎక్కువ మళ్ళా ఓరు వ్యాపారకు రాజకీయ సామ్రాజ్యం విస్తరించి మళ్ళా ఈ రోజు మమ్మ కూడా ఏజెన్సీ ప్రాంతం తమ్మిందాము, ఓర్కు మాత్రమే ఉద్యోగ పాతంకి ఇదివాలు, మాకు కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యోగ ఇదివాలిందో ప్రశ్నించాను కాడికి వస్తారు. మనాడు ఓకే ఈ రోజు నీడ ఇవ్వకపోతే ఓరు ఈ రోజు ప్రశ్నించుకోరా? కాబట్టి పొరపాటు మనదే, మన తల్లుడు తప్పేరు పేరు పొరపాటు తుంగుతారో ఆ పొరపాటు మన తరంలో ఈ రోజు తుంగొద్దు. తుంగగూడెక్కి మనాడు ఈ జీవతిని చట్టబద్ధత తుంగవాలిందని డిమాండ్ తో పాటు మన భూమి గిరిజనేతరులు ఇంక అమ్మనాక కానీ కౌలుకి ఇదనాక కానీ వీలిల్లి ఈ ప్రతిజ్ఞ మనాడు తీసేవాళ్ళు. అలాగే ఏజెన్సీ ప్రాంతంలో మత మార్పు గాని గిరిజనేతరుల వ్యాపారం గాని తుంగుకుంటాం మనాడు ఖచ్చితంగా అడ్డుకుండేవాళ్ళు. అడ్డుకుండేవాళ్ళు ఇక్కడ మనాడు అందరు చింతటివారే మిందాడా, చుట్టుపక్కల నాకిన వారు కూడా మిందాడా? మన నాకిన ఇంతవరకు చాలా నాకు ఇంకా కూడా గిరిజనేతరులు వారుకుంటాం మిందరు, నాన్ ట్రైబ్స్ సోదరీరు వారుకుంటాం మన నాకిన బేనుని కూడా చిన్న కొట్టు వాటనకు అవకాశం ఏమ్మాట, చిన్న గొడిసె వాటని అవకాశం ఏమ్మాట, ఓరుకు ఓటు వాటని అవకాశం ఏమ్మాట, అలా తుంగవాలి. దీంతో పాటు మనకు వాదన సంవత్సరం మనకు జనాభా లెక్క ఒకటి జరగమింది. జనాభా లెక్కన బ్రిటిష్ వారు మొదలు వాటి జనాభా లెక్కన మనకు అబారిజినల్స్